జ్ఞానం వేరు, తెలివితేటలు వేరు, విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. జ్ఞానము కొంతమంది ఇలా అంటున్నారు, స్మార్ట్నెస్ దేవుడు నుంచి వచ్చేది జ్ఞానము, మనుషుల నుంచి వచ్చేది తెలివితేటలు. వీటి విషయంలో ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో సమాధానం కావాలి. అది కూడా తప్పది. అది నాలెడ్జ్, KNOWLEDGE, నాలెడ్జ్. అందులో నో అనే మాట. ఓకే, నో అనే దాంతో నాలెడ్జ్ మొదలవుతుంది. అలాగే తెలివి ఉంది కదా, తెలుసుకొనుట, తెలియుట అనేది తెలివి అనేది ఒక మాట పుట్టుకొచ్చింది. నో నుండి నాలెడ్జ్, తెలియుట, తెలియజేయుట, తెలుసుకొనుట నుండి తెలివి అనేది వచ్చింది. అంటే విషయ పరిజ్ఞానం, విషయాలను తెలుసుకోవడంతో తెలివి ఫార్మ్ అవుతుంది. జ్ఞానము అనేది టోటల్లీ డిఫరెంట్. జ్ఞానము అనేది ఏంటంటే తెలిసిన విషయాలన్నిటినీ ప్రయోజనకరంగా ఎలాగ వాడుకోవాలి, ఇప్పుడు నాకు ఎదురైన గివెన్ సిచ్యువేషన్లో నాకు వచ్చిన సమస్యలో నేను ఎలాగ ప్రయోజనకరంగా నేను గట్టెక్కాలి, ఎలాగ నేను ఈ గండం గట్టెక్కాలి, ఎలాగ నేను లాభం పొందాలి అనేది, ఆ సామర్థ్యము పేరు విజ్డమ్. దీని ఇంతకుముందు కూడా నేను చెప్పాను, చెప్పని ప్రశ్నలు సమాధానాలు లేనే లేవు. నేను ఇప్పటికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక 100 ప్రశ్నలు నేను రాసుకున్నాను. ఎవరైనా నన్ను ఈ ప్రశ్నలు అడగాలని ఎదురు చూస్తున్నా, అడగట్లేదు. ఓకే ఓకే, అడగట్లేదు. ఎందుకంటే బైబిల్ చదవాలి. అదే పనిగా ఊరికే చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనకు ప్రశ్నలు పుడతాయి. ఓకే, మరి బైబిల్ ఒకసారి చదివేసింది, కొంతవరకు తెలుసుకుందని వదిలేసి అక్కడే మనం ఆగిపోతే ఇంకా అడిగిన ప్రశ్నలే వస్తూ ఉంటాయి. ఇటీవల నేను ఒక 2 నెలల కిందటి నుంచి ఎప్పుడు వచ్చిన ప్రశ్నలు వస్తున్నాయి ఏమిటి అని నేను బైబిల్ తిరిగేస్తే ఈ ప్రశ్న ఎవరూ ఎప్పుడు నన్ను అడగలేదు. ఓకే, అన్నటువంటి భాషాపరమైనవి, వ్యవహారపరమైనటువంటివి ఒక 100 ప్రశ్నలు నేను నోట్ చేశాను. ఓకే, వచ్చి నొబ్బడి ఎవరు ఆస్పిడి. ఓకే, అందుకని నేను వీక్షకులకు, ప్రేక్షకులకు, పాఠకులకు, విద్యార్థులకు, శిష్యులందరికీ మనవి చేసేది ఏంటంటే, కీప్ స్టడీయింగ్ ద బైబిల్ రెవరెంట్లీ, డెలిజెంట్లీ, శ్రద్ధతోనూ, భక్తి గౌరవాలతో బైబిల్ పఠన చేస్తూనే ఉండాలి, ఆపొద్దు. మనం చేస్తూ ఉంటే కొత్త సంగతులు మనకు తెలుసు. ఈ విషయం కూడా నేను ఇంతకుముందు నేను చెప్పాను. కాబట్టి అందరూ కూడా, మార్క్ బాబు గారు కూడా తరచు చెప్తున్నారు, ఇది ఆల్రెడీ సార్ చెప్పేశారు చెప్పేశారు చెప్పేశారు, ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి, మేధావి, ఆలోచన పరుడు అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఇదివరకే నేను చెప్పేశాను. ఇదివరకే నేను సమాధానం ఏదో ఒక ప్రసంగంలో కానీ బుక్లో కానీ చెప్పని ప్రశ్న ఇప్పుడు అడగడము ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబిలిటీ అని ఎన్నోసార్లు నేను చెప్పాను. అయినా సరే ప్రజలు అడుగుతూ ఉన్నారు. సంహౌ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో ప్రధాన కార్యక్రమం, కాలకృత్యాలు, జీవనోపాధి, రొట్టె సంపాదించుకోవడం తర్వాత నెక్స్ట్ మెయిన్ కార్యక్రమంగా బైబిల్ స్టడీ అనే దాన్ని పెట్టుకోవాలి. ఇది నా యొక్క సిన్సియర్ అప్పీల్ టు ఎవ్రీబడి. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు అనేక ప్రశ్నలు